తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు బంధు పథకానికి ఇవాళ కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు తీర్చడమే కాకుండా వారికి పంట సాయాన్ని అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఈ పథకానికి వేదిక అవుతోంది. దేశంలోనే తొలిసారిగా పెట్టుబడి సాయం అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని రూపొందించింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉదయం 11 గంటలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ఈ పథకం ముందుగా హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజపల్లి వాసులకు అందనుంది. సీఎం చేతుల మీదుగా ధర్మరాజపల్లి వాసులకు చెక్కులు, కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నారు. రైతు బంధు పథకాన్ని ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకురావడంతో పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ ఏర్పాట్ల కోసం జిల్లాకు 2 కోట్ల రూపాయలు కేటాయించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రైతులకు చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రజలందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, ఈరోజు 57 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం అనేది ప్రపంచం లెక్క లేదు. రైతు సమన్వయ సంఘం నాయకులు, కార్యకర్తలు ప్రశాంతమైన పద్ధతులలో పాస్ బుక్లు కానీ ఆ చెక్కులు కానీ వారందరికీ అందే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఒక ఎలక్షన్ జరిపితే ఏ విధంగా కౌంటర్లు పెట్టి ఎలక్షన్లు జరుపుతారో అంత చిత్తశుద్ధితోనే రేపటి నుంచి ఆ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ప్రజలందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, ఈరోజు 57 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం అనేది ప్రపంచం లెక్క లేదు. ఈ పథకం కింద ఏడాదికి 2 పంటలకు కలిపి ఎకరానికి 8,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం సీజన్కు సంబంధించి ఇవాటి నుంచి వారం రోజుల పాటు ఎకరాకు 4,000 రైతు బంధు చెక్కుల పంపిణీ చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 1,39,71,568 ఎకరాలకు 5,588.62 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేయనున్నారు. 58 లక్షల మంది రైతులు ఈ చెక్కులు అందుకోనున్నారు. ఈ చెక్కుల మార్పిడి కోసం బ్యాంకులో కూడా నిధులను అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. ఇప్పటికే 2,000 కోట్లు బ్యాంకులకు చేరవేసింది. పెట్టుబడి సహాయం, చెక్కులతో పాటే కొత్తగా ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం 80 ఏళ్ల తర్వాత భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి కొత్త పాసు పుస్తకాలను రైతులకు అందివ్వనుంది. ఇవాళ రైతాంగానికి నేరుగా ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ కింద ఎకరానికి సంవత్సరానికి 8,000 రూపాయలు చొప్పున లేదా 12,000 కోట్ల రూపాయలని నేరుగా రైతాంగ అకౌంట్లకి ఇవాళ వేసి వ్యవసాయం వల్ల ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశ ప్రజల కోసం బుక్కడు అన్నం దొరుకుతున్నటువంటి గొప్ప స్ఫూర్తితో ఇవాళ ఈ స్కీమ్ లాంచ్ చేస్తా ఉన్నాం. ఇంత గొప్ప స్కీమ్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగా దాన్ని లాంచ్ చేస్తున్నాం. ఎకరానికి 4,000 చొప్పున రైతుకి పెట్టుబడి ప్రభుత్వం ఇచ్చి ఆదుకునేది దేశంలో పట్టే మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగానికి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన గర్వపడే విధంగా మన కరీంనగర్ జిల్లాలో, మన హుజూరాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలో మరి కేసీఆర్ గారు 11 గంటలకి దీన్ని ప్రారంభిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఈ పథకం అమలు అవుతుండటంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని, అధికారులతో కలిసి చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.